మిత్రులందరికీ నమస్కారం అంత బాగున్నారు కదా అంత ఆరోగ్యంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు కదా జాగ్రత్తగా ఉంటున్నారు కదా ఈ జాగ్రత్త అనే పదం అప్పుడప్పుడు మనం చాలా చోట్ల వాడుతూ ఉంటాం ఇప్పుడు పిల్లలు బయటకెళ్తుంటే రోడ్డు మీద జాగ్రత్తగా జాగ్రత్తగా వెళ్ళండి అటు ఇటు బస్సులు బీసులు వస్తుంటాయి అంటాం నేను ఆఫీసుకి వెడుతుంటే ఏమండీ మీరు ఆ ఫోన్ మాట్లాడుతూ వెడుతుంటారు జాగ్రత్తగా వెళ్ళండి అని మా ఆవిడ హెచ్చరిస్తుంటుంది మా ఆవిడ కూరలు దొరుకుతుంటే ఆ పాటలు వింటూ అట్లాగ నువ్వు ఇచ్చేకే జాగ్రత్తగా ఉండు అని నేను కూడా హెచ్చరిస్తూ ఉంటాను ఇట్లాగ ఈ జాగ్రత్త అనే పదం మన వాళ్ళల్లో చాలా కామన్ అయిపోయింది సరే ఇట్లాంటి జాగ్రత్త పట్టణంలో మా ఒకటి ప్రత్యేకమైనటువంటి విషయం వాడుకు వింతపక్షి వాడు మా ఇంటికి వచ్చాడంటే నాకు పరమ చిరాగ్గా ఉంటుంది బాగుగారు జాగ్రత్త అకే జాగ్రత్త అంటే ప్రతి దానికి ఇలా అడుగేస్తే జాగ్రత్త అంటాడు ఇంకో అడుగేస్తే జాగ్రత్త అంటాడు అట్లా మరీ విపరీతం అనమాట సో అట్లాంటి వాడు వాడు మా ఇంటికి వచ్చాడంటే అన్ని తింగర పనులే చేస్తాడు సాంబార్ మీద పోసుకుంటాడు గ్లాసులు అంటే గ్యాస్ గ్లాసులు పగల కొడుతుంటాడు ఏదో అజాగ్రత్త వాళ్ళు జాగ్రత్త ఉంటున్నారు అనుకుంటే అజాగ్రత్త పనులు చేస్తుంటాడు అనమాట ఈ మధ్య మా ఇంట్లోనూ వాళ్ళ ఇంట్లోనూ కూడా ఒక పెద్ద సునామీ లేచింది మా ఆవిడ వాళ్ళ ఆవిడ ఒకటే శోకాలు అసలు ఏం జరిగింది అంటే మా బాహుమరిది వార్తాపత్రికలో ఒక వార్త చదివేట ఊరు శివార్లలో దొంగలు భీభత్సం చేస్తున్నారు కేవలం నగలు మాత్రమే దోచుకెడుతున్నారు అని చేత జాగ్రత్తగా ఉండండి అని రాశారట అందులో అది వార్తాంశం అంశం దానికి మా వాడు కొంచెం అతి అతి తెలివి ఉపయోగిస్తాడు కదా ఇంట్లో ఉన్న నగలన్నీ ఏం చేసేట అటు ఇటు చూసి ఎవరికి తెలియకుండా ఒక ట్రాన్సిస్టర్ పాత పడిపోయిన ట్రాన్సిస్టర్లో పెట్టి మళ్ళీ దానికి పెట్టేసి ఆ మూల పెట్టేసేటట్ట ఆ ట్రాన్సిస్టర్ ఎప్పటిది ఈయన గాన పటిమైకి ఆయన కాలేజీలో చదువుకునే రోజుల్లో బహుమతిగా వచ్చిందట ఆ ప్రేమ కొద్దీ దాన్ని దాచిపెట్టుకున్నాడు వాళ్ళ ఆవిడేమో బా ఇది బూజు పట్టిపోతుంది దుమ్ము పట్టిపోతుంది ఎన్నిసార్లు అని తొడవాలండి తీసి అవతల పారేయండి పని చేయదు కదా ఎట్లాగో పనిచేసేది కాదు మీరేమో రిపేర్ చేయించినా అది ఎన్నిసార్లు చేయించినా పని చేయలేదు కదా తీసేయమంటుందట ఈయన వినడు సరే ఈయన ఆఫీస్కి వెళ్ళాడు వాళ్ళ ఇంటి ఎదుర్కొండ బాబాయ్ గారు ఉన్నారు వారికి కాఫీ పొడి దగ్గర నుంచి ట్రాన్సిస్టర్ దగ్గర నుంచి స్క్రూ డ్రైవర్ దగ్గర నుంచి కావేవి అప్పుకి అనగ అడగడానికి అనర్హం ప్రతిదీ వచ్చి అడుగుతూనే ఉంటాడు అప్పుడు ఏదో క్రికెట్ మ్యాచ్ కామెంటరీ వస్తున్నట్టుంది అమ్మ మీ ట్రాన్సిస్టర్ ఒకసారి ఇవ్వండి నేను క్రికెట్ కామెంటరీ వినేసి మీకు మళ్ళీ ఇచ్చేస్తాను అన్నట్టు ఏమంటే అది పని చేయదండి అని చెప్పింది టే బలేదానివి నేను రిపేర్ చేయించుకుని వింటాను కదా నీకెందుకు అని చెప్పేసి బలవంతాన్ని అది పట్టుకుపోయాడు అందులో నగలు పెట్టిన విషయం ఆవిడకి తెలియదు కదా సరే అని ఇచ్చేసింది ఆ తర్వాత కొంతసేపటికి బా బావమతి మధ్య ఇంటికి వచ్చి ప్రతిరోజు దాన్ని చూసుకుంటూ ఉంటాడు నగలు ఎక్కడ పోలేదు కదా అని చూస్తే ట్రాన్సిస్టర్ లేదు ఏమైంది ట్రాన్సిస్టర్ ఏమైందని అడిగాట ఏమైందంటే ఎదుర్కొంటే బాబాయ్ గారు పట్టుకుపోయారు అండి బాబాయ్ గారు పట్టుకుపోవడం ఏంటి ఎలా ఇచ్చు దాన్ని పెద్ద విసుగెత్తి పెద్ద రౌద్రావతారం ఎత్తేసి కొట్టబోయేంత పని పనిచేసేట్టు ఈ సంఘటన జరుగుతుండగానే పోలీసులు ఆ వెనకాలే ఈ దుఃఖమాల బాబాయ్ ఇద్దరు లోపలికి వచ్చారు ఎవరిక్కడ ఫలానా వాడాలండి నేనేనండి ఈ ట్రాన్స్ మీద నాదేనండి మాదేనండి నాకు ఎప్పుడూ బహుమతిగా వచ్చిందండి అదే అది ఈయనకి కావాలంటే అడిగితే ఇచ్చామండి ఇచ్చేసేయండి సార్ మాదే సార్ అన్నాడు మక్కలు ఎరగదంతా అని పడుకోబడి కొళ్ళబడిచారట అదే ఏంటండి ఏంటండి అంటే అసలు వినలా ఏంటి జరుగుతుంది ఏం జరుగుతుంది ఏ తీవ్రవాద సంస్థతో నీకు సంబంధాలు ఉన్నాయో చెప్పు ముందు అంటూ బాధతున్నారట బాబు నాకేం లేదండి అని పదా స్టేషన్కి పదా స్టేషన్కి అంటే ఈ బీభత్సవంస చూడలేక వాళ్ళ ఆవిడ పాప మాకు ఫోన్ చేసి ఏమండీ తొందరగా రండి తొందరగా రండి అన్నయ్య గారు అంటే నేను మా ఆవిడ కలిసి వెళ్ళాం వెళ్ళేటప్పటికీ పోలీసులు వాడిని కొట్టి పట్టుకుపోతున్నారు ఆ పోలీసులప్పుడే మేము కూడా పరిగెత్తి అసలు ఏం జరిగిందండి ఏం జరిగిందంటే ఏం ఏంటండి ఇదిగో ఈ ట్రాన్సిస్టర్ ఈయనకి ఇచ్చట ఈయనేమో రిపేర్ కోసం అని షాపులో ఇచ్చట ఆ షాపులో ఈ ట్రాన్సిస్టర్లో ఉన్న బాంబు పేలి నలుగురు చచ్చిపోయారట సో దాంతో పెద్ద గొడవ అయిపోయింది ముందు వీడిని లాక్కెళ్ళి వీడు ఏం చేస్తారు ఏ ఏ సంస్థతో వీడికి అసలు ఇది ఉందో తెలుసుకోవాల్సిందేమో మీరు ఉండండి మీరు అని చెప్పి మమ్మల్ని దోహేశాడు మనం ఎంత ప్రయత్నించి ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించినా సరే పోలీస్ స్టేషన్ నుంచి వాడిని బయటకు తీసుకురాలేపోయాం ఈ వీడిని టీవీలో స్క్రోలింగ్లో చూపించడం పెద్ద ఒక వేసిందే 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 స్టార్ట్ వేసి చూపించటం ప్రజలందరికీ తెలిసిపోయింది ఇది రెండు రోజుల తర్వాత ఓ స్పెషల్ టీమ్ ఏదో వచ్చి ఎంక్వైరీ చేస్తే అప్పుడు తెలిసిందట ఆ టీవీ షాపులో గ్యాస్ సిలిండర్ ఉండటం ములనే అది పేలిపోయి మొత్తం షాప్ అంతా ధ్వంసం అయిపోయింది ఈ ట్రాన్సిస్టర్ ఇవి అన్నీ మొత్తం నాశనం అయిపోయాయి అని చెప్పి అప్పుడు తెలిసిందట అప్పుడు మా వాడిని విడిచిపెట్టారు ఏమిటారు దిక్కుమాలని పని చేసావు నువ్వు ఇట్లాంటి పని చేసావు ఏంట్రా అని చెప్పి నాలుగు చివాట్లు పెట్టి వచ్చేసాం వచ్చేసిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మా ఆవిడతో చెప్పా చూసావా మీ అన్నయ్య ఎట్లాంటి పనులు చేశాడు దరిద్ర పనులు చేస్తుంటాడు వాడిని గుమ్మం అంటే తాటోలు చేస్తానని చెప్పి బాగా చెప్పాను అప్పుడు పేల్చింది మా ఆవిడ అసలు బాంబు మా బాహుమూర్తి భార్యకు ఎక్కడికో పెళ్ళికెళ్ళాలంటే ఘనంగా ఉంటుందంటే మా ఆవిడ తన నగలన్నీ అప్పించిందట ఆ బూడిదైపోయిన నగలు అవి అయ్యా అని ఇవన్నీ జాగ్రత్త పెట్టుకోవాలి అది ఇది అంటే టీవీల్లోనూ బాత్రూముల్లోనూ ట్రాన్సిస్టర్లోను దాచుకోవడం కాదు చక్కగా బ్యాంక్ లాకర్లో పెట్టుకోండి లేదంటారు మనకు తెలిసిన బంధువులు స్నేహితులు ఉంటారు కదా వాళ్ళకి ఇచ్చి మేము వచ్చేదాకా జాగ్రత్తగా చూస్తున్నాం అంటే వాళ్ళు పదిలంగా చూస్తారు అంతేగాని ఇలాంటి పనులు మీరు మాత్రం చేయకండి మిత్రులారా థ్యాంక్ యూ వెరీ మచ్ వచ్చేవారం మరొక ముచ్చట